వీళ్ళంతా ఏం చేస్తున్నారయ్యా? వీళ్ళందరినీ ఇటువైపు ఎందుకు రానిచ్చారు? ఇటువైపు సీఎం గారు వెళ్ళాలి, తెలీదా మీకు? రాకూడదని చెప్పాం సార్, రైతుల ఉద్యమం అని వీళ్ళంతా గ్రూప్ గా ఎంటర్ అయ్యారు. మీరు ఉద్యమాలు చేసుకుంటారో ధర్నాలు చేసుకుంటారో సీఎం గారు వెళ్ళక చేసుకోండి, ముందు రూట్ క్లియర్ చేయండి. కుదరదు, మేము మాట్లాడాల్సింది ముఖ్యమంత్రి గారితోనే. ఎక్కడ మాట్లాడతారండి, రోడ్ల మీద? ఈ రోడ్ల మీద నిలబడే మా ప్రజల్ని ఓట్లు అడుక్కున్నారు సార్. ఆర్గ్యుమెంట్ అనవసరం, ముందు ఇక్కడి నుంచి వెళ్ళకపోతే లాఠీ చార్జ్ చేయాల్సి వస్తుంది. ముఖ్యమంత్రి గారితో మాట్లాడకుండా వెనకడుగు వేసే ప్రశ్నే లేదు. మాటలతో చెప్తే వినరా మీరు? కానిస్టేబుల్ ముందు వెళ్ళి కాల్ చేయండి. ఏం జరిగింది? ఎవరు మీరంతా? దగాపడ్డ రైతులమండి, మీ మూలంగా, మీ ప్రభుత్వం మూలంగా, మీ పాలసీల మూలంగా చచ్చిపోయిన ఈ రైతన్న గురించి మాట్లాడడానికి వచ్చాం. సమస్యలు రోడ్డు మీద పరిష్కారం అవుతాయా? కొన్ని సమస్యలు రోడ్డున పడితే గాని పరిష్కారం కావు సార్. చచ్చిపోయిన రైతన్న శవాన్ని కాల్చడానికి కట్టెల ఖర్చు కోసం అడుక్కోవడానికి రాలేదు. టైంకి కరెంట్ ఇవ్వకపోయినా, విత్తనాలు ఇవ్వలేకపోయినా, పొలాలు తాకట్టు పెట్టి పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇప్పించాల్సిన బాధ్యత మీ మీద ఉందని గుర్తు చేయడానికి వచ్చాను సార్. రైతుకి గిట్టుబాటు ధర ఇవ్వాల్సింది కేంద్రం, ఆ మాత్రం తెలుసుకోకుండా రోడ్డు మీదకి వచ్చారా మీరు? పెట్రోల్ ధర, గ్యాస్ ధర, రైతు గిట్టుబాటు ధర కేంద్రానికి సంబంధించినవి కానీ మన రాష్ట్రానికి సంబంధించినవి కావు. ఈ మాట మీరు ఎలక్షన్లప్పుడు మా ఊళ్ళో వీధి వీధికి తిరిగి, అయ్యా మీ ఓట్లు మాకేయండి, మీ సమస్యలు ఏమనుంటే కేంద్రం పరిష్కరిస్తుందని ఆనాడే చెప్పి ఉంటే ఈ పార్టీకి సత్త సముద్రాల అవతలుండేవారు. చీమ తినే చిరు తిండి కాణించి బ్రహ్మదేవుడికి పెట్టే నైవేద్యం వరకు మా రైతులు పండించినవి. రైతుల్ని సవతి ప్రేమతో చూస్తున్న మీ ప్రభుత్వాన్ని, మీకు వక్తాసు పలుకుతున్న ఆ కేంద్ర ప్రభుత్వాన్ని ఇక్కడికే రప్పిస్తాను. రైతనేవాడు లేకుంటే రామరాజ్యాలు లేవని, గ్రామ స్వరాజ్యాలు రావని నిరూపిస్తాను. వ్యవసాయ రాజధాని అయిన ఈ గుంటూరు జిల్లా మీద ఒట్టేసి చెబుతున్నాను, రైతన్నల దయాదాక్షిణ్యాలు లేకపోతే యావత్ భారతదేశం ఆకలితో అలమటించిపోతుందని నిరూపించలేకపోతే నేను హరిశ్చంద్ర ప్రసాద్నే కాదు. అవయవాలకు, తిరిగే కారుకు, ఉండే ఇంటికి, ఇంట్లో సామానుకు ఇన్సూరెన్స్ ఉంది. ఆరు గాలాలు కష్టపడి పండించే రైతన్న పంటకు ఇన్సూరెన్స్ ఎందుకు లేదు? రాష్ట్రంలో జరుగుతున్న రైతుల బంద్ కారణంగా నగరంలోని ప్రజలకు పాలు, కూరగాయలు, నిత్యావసర వస్తువులు అందక ఇబ్బంది పడుతున్నారు. సార్, మీ కోరికలు ఏంటి? మీ డిమాండ్స్ నెరవేరితే అంటారా? 100 నంబర్ మజ్జిగ తన బిడ్డకు పోసి 1 నంబర్ పాలు ప్రజలకిస్తున్న రైతన్నను మోసం చేస్తున్నారు. ఆటల పోటీలకని, వ్యాపార కాన్ఫరెన్స్లకని, ప్రారంభోత్సవాలకని మంత్రులు తిరుగుతున్నారే తప్ప రైతన్న గోడు వినే నాథుడే లేడు. ప్రాథమికంగా మన భారతదేశం వ్యవసాయ దేశం అని చెప్పడానికి
రూపాయి మీద కంకులు ముద్రించారు. అందరికీ దాని మీదున్న అంకెలే కనిపిస్తాయే తప్ప కంకులు కనిపించవు. అంతేకాకుండా ఈ బంద్ ను సపోర్ట్ చేస్తూ ఇండియాలోని ఇతర రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటక, ఒరిస్సా, ఉత్తరప్రదేశ్, పంజాబ్, మధ్యప్రదేశ్, గుజరాత్ రైతులు కూడా బంద్ ను పాటిస్తున్నారు. ఈ దేశంలో ఎవడు సమ్మె చేసినా ఒక్క రైతు మాత్రం సమ్మె చేయలేడు అనుకునేవాడిని. ఎందుకంటే సమ్మె కోసం సిగ్గు శరమదులు పెట్టి ఎవడైనా రోడ్డు మీద పడతాడు, కానీ రైతు మాత్రం తనని నమ్ముకుని కుడితి కోసం మేత కోసం ఎదురు చూసే గొడ్డును వదిలిపెట్టలేడు, నీళ్ల కోసం కోత కోసం ఎదురు చూసే చేలను వదిలిపెట్టి అసలు రాలేడు అనుకునేవాడినయ్యా. మొన్నటి వరకు రాష్ట్రానికే పరిమితమైన సమ్మె ఈ రోజు దేశ వ్యాప్తం అయిపోయింది. ఆ హరిశ్చంద్ర ప్రసాద్ బతికుంటే రాష్ట్రానికి రైతుకి మధ్య లాభపడుతున్న మన దళారీ వ్యవస్థ కూలిపోతుంది. మనం కూలిపోకూడదు, వాడు రాలిపోవాలి. నమస్తే సార్. काम होने के बाद मिलेंगे साहब. ఎంత గొన్నా? కోటి రూపాయలు. అంత? 7 కోట్ల మంది ప్రేమిస్తున్న మనిషయ్య, ఆ మాత్రం లేకపోతే ఎలా? ఒక ఆగంతకుడు జరిపిన కాల్పుల్లో గాయపడ్డా రాష్ట్ర రైతు నాయకుడైన టైగర్ హరిశ్చంద్ర ప్రసాద్ పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. జరిగిన హత్యాయత్నంకు నిరసనగా రాష్ట్ర ప్రజలు, విద్యార్థి సంఘాలు, కార్మికులు, కర్షకులు, ఇతర ప్రజానీకం ఈ హత్యాకాండను ఖండిస్తూ ప్రభుత్వ ఆస్తులను, అనేక కార్యాలయాలను, బస్సులు, షాపులను ధ్వంసం చేస్తూ విధ్వంసకాండ సృష్టిస్తున్నారు. రాష్ట్రమంతా కర్ఫ్యూ విధించడం జరిగింది.